ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమంటివికి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వరకు జాతక రీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలే సరస్వతి నమస్తుతే. సుమంటివి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మన కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? గురువు శని ఏ స్థానంలో ఉన్నారు, వీళ్ళు లాభిస్తున్నారా లేదా? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాలంతా మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి వారికి హార్డ్ వర్క్ చూసినప్పుడు రాశ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం కూడా ఒక 70-80% బాగుంది. దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. సో అది మటుకు ఒక 50% ఉన్నాడు. సో సాధారణంగా తృతీయ షష్ఠాధిపతి అయ్యాడు తులారాశికి. సో తృతీయ షష్ఠాధిపతి అంటే పాపి అన్నమాట. సో పాపుల్లోకి వస్తాడు గ్రహం. సో తృతీయ షష్ఠాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు విపరీత రాజయోగం ఏర్పడింది అన్నమాట. సో అక్కడ అష్టమంలో ఉన్నా కూడా 50% అయినా కూడా బాగా యోగిస్తాడని చెప్పుకోవాలి. సో గురువు అష్టమంలో ఉండడం చేత సాధారణంగా అయితే అష్టమ స్థానం ఏ గ్రహాలైనా పాపగ్రహాలు కాకుండా మంచి గ్రహాలు ఏవైనా సరే యోగించమంటారు. అంటే సాధారణంగా పాపగ్రహం కనుక ఈ శుభగ్రహం కనుక అష్టమ స్థానంలో ఉంటే కనుక లాంగ్విటీ ఎక్కువ ఉంటుందండి. శుభగ్రహం ఉన్నాడు కాబట్టి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, పాపి ఉంటే కనుక ఆయుష్ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక్క ఇంత మంచి గ్రహం, ఇంత దైవబలం, దైవానుగ్రహం, సంతానం, ఆర్థికం అన్నిటికీ బెస్ట్ గ్రహమైన గురువు అష్టమంలో ఉంటే మెజారిటీ మెయిన్ అన్నీ పోయినట్టే, కానీ ఒక్క ఆయుష్ ఇస్తాడు. ఇవన్నీ పోయి ఆయుష్ ఇస్తే ఏమీ ఉపయోగం లేదు. జ్ఞానం అన్నీ ఇస్తాడు, దైవబలం ఇస్తాడు, దైవానుగ్రహం ఇస్తాడు, మంచి సంతానాన్ని ఇస్తాడు. అలాంటి కారక గ్రహం అష్టమంలో ఉంటే అవన్నీ పోయి ఆయుష్ ఉంటుంది. ఇవన్నీ పోయిన తర్వాత ఆయుష్ ఉన్నా లేకపోయినా కూడా ఒకటే. కాబట్టి గురువు అష్టమ స్థానం లగ్నం నుంచి మన జాతకంలో అంత మంచి యోగ్యత యోగం కాదు, మెయిన్ పాయింట్స్ అన్నీ పోయినట్టే. సో వివాహం ఆలస్యం అయిపోతుంది, సంతానం ఆలస్యం అయిపోతుంది, ధనానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉండదు, దైవబలం దైవానుగ్రహం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పని జరగదు, ఎక్కడికి వెళ్ళినా మనం ఎంత సక్సెస్ అయినా కూడా మనల్ని అంతమంది గౌరవించరు. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో గురువు చాలా బాగుండాలి. సో 6-8-12 ఎక్కడున్నా గురువు వేస్ట్ అయిపోయినట్టే జాతకంలో. అవి స్వస్థానం అయితే పర్వాలేదు, ఉచ్చస్థానం అయితే కాస్త పర్వాలేదు, కానీ ఇంకా స్వస్థానం కానీ ఉచ్చ కానీ కాకుండా ఇంకెక్కడున్నా కూడా యోగించదు. కాబట్టి ఇక్కడ అష్టమంలో ఉన్నా కూడా ప్రస్తుతం గోచార రీత్యా ఉపయోగపడుతుంది తప్ప మామూలు జాతకంలో అయితే అంత ఉపయోగపడదు. మరి రాహుకేతుల స్థానాలు ఎక్కడ ఉన్నాయి? రాహుకేతులు మటుకు 6-12 ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. సో 3-6-11 స్థానాలు రాహు కానీ కేతు కానీ మంచిదే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆపోజిట్లో ఉంటారు కాబట్టి ఒకళ్ళు 6 అయ్యారంటే ఒకళ్ళు 12th ఉంటారు, అలాగే వాళ్ళు 3rd అయ్యారంటే వాళ్ళు 9th ఉంటారు. సో ఇంకా 9th హౌస్ బాగాలేదు కదా అని చూసుకోకూడదు. ఎవరో ఒకళ్ళు 3-6-11 ఉంటే సరిపోతుంది. కాబట్టి రాహుకేతువు చాలా బాగున్నారు. యోగకారకుడైన శని, అదృష్టకారకుడైన శని పంచమ స్థానంలో స్వస్థానం ఉన్నారు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది. 2 రాశులకే యోగకారకుడు శని అండి, ఒకటి వృషభరాశి, ఒకటి తులారాశి. సో వృషభరాశి అయినా తులారాశి అయినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా తర్వాత కూడా తులారాశికి బాగుంటుంది, ఎందుకంటే 6 స్థానంలో శని ఉంటాడు, అది 2.5 ఏళ్ళు బాగుంటుంది. సో తులారాశి వారు చూసుకుంటే ఒక 3 ఏళ్ళు చూసుకోగలరు. ప్రస్తుతం మటుకు గురువే కొంచెం వీక్గా ఉన్నట్టు, మీడియంగా ఉన్నట్టు, గురుబలం దైవబలం తగ్గినట్టు. సో దైవబలం పెంచుకోవాలి, దైవానుగ్రహం పెంచుకోవాలి, గురువుని దర్శించాలి, తీర్థయాత్రలు చేయాలి, గురువు యొక్క దర్శనం చేసుకోవాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి. ఎందుకంటే గురువే మెయిన్ కాబట్టి అలాంటి గురువే అష్టమంలో ఉండి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఇంకా యోగాన్ని ఇస్తారని చెప్పుకోవాలి. గోచర రీతి అయితే గురువు ఇప్పుడు ఒక 50% అయితే మంచి చేస్తాడు. 50% పర్వాలేదండి, ఎందుకంటే తృతీయ షష్ఠాధిపతి పాపి అయిన గురువు గోచార రీత్యా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగం ఏర్పడింది. ఎప్పుడైతే ఎవరైనా మన జాతకంలో అయినా సరే మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం లగ్నాన్ని చూసుకుంటే
సిక్స్త్ లార్డ్ ఆర్ ఎయిత్ లార్డ్ ఆర్ ట్వెల్త్ లార్డ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సిక్స్త్ ఆర్ ఎయిత్ ఆర్ ట్వెల్త్ హౌస్, దాన్ని విపరీత రాజుగా అంటారు. సో ఆరో స్థానాధిపతి కానీ, ఎనిమిదో స్థానాధిపతి కానీ, వ్యయస్థానాధిపతి కానీ, ఆరో స్థానంలో కానీ, ఎనిమిదో స్థానంలో కానీ, పన్నెండో స్థానంలో కానీ ఉంటే కనుక దాన్ని విపరీత రాజుగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు అవ్వడం, ఈ ఎంపీలు అవ్వడం, మినిస్టర్లు అవ్వడం, ఇవన్నీ కూడా విపరీత రాజ్యోగం అంటారండి. దాని ద్వారా అంత స్థాయికి వెళ్తారు. ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి ఉంటాడు, అంత స్థాయికి వెళ్ళడం మటుకు విపరీత రాజ్యోగం ద్వారా వెళ్ళగలుగుతాడు. గురుగారు, మరి వీరికి ఆరోగ్యం ఎలా ఉండిపోతుంది? ఆరోగ్య రీత్యా శని మనం తీసుకోవాలి ఆరోగ్యాన్ని. సో పంచమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుందనే చెప్పు. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది? మనకి ముఖ్యంగా మటుకు గురువుకే చూసుకోవాలండి. గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు చెప్పే దైవబలానికి, దైవానుగ్రహానికి, మెయిన్ జ్ఞానానికి, పనులు జరగడానికి, ఆర్థికానికి, సంతానానికి, వివాహానికి, వ్యాపారానికి, అన్నిటికీ గురువు అనమాట. అందుకే గురుబలం గురుబలం అని అన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటి గురువు మనకి బాలేడు కాబట్టి, మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారం ముఖ్యంగా ఏమి లేని గురువుకి ఒక దత్తాత్రేయ స్వామి, ఓ దక్షిణామూర్తి, ఈ రెండే ఉన్నాయన్నమాట. సో మిగతా వాళ్ళని ఎన్ని చేసినా కూడా అవి అంత ఇది కాదు. ఈ గురువు సంబంధించిన మటు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఏదైనా ఉంటే ప్రతి గురువారం వెళ్ళడం, అక్కడ 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, అక్కడ అభిషేకం అర్చనం ఏదైనా చేయిస్తుంటే చాలా మంచిది. అలాగే వీలవుతాయినా ఇంకా మనకి పనులు జరగాలి, శుభాలనే జరగాలని కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి, శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తే చాలా మంచిది. ఇవన్నీ చేసుకోవడం మంచిది. లేదు ఇన్ని డబ్బులు లేవు అంటే కనుక ప్రస్తుతం, ఎందుకంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి మళ్ళీ భాగ్యస్థానంలో వచ్చేస్తాడు. అలాగో భాగ్యం బాగుంటుంది, దశమం బాగుంటుంది, 11వ స్థానం బాగుంటుంది. ఇక్కడ శని కూడా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి 2.5 సంవత్సరాలు 6వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఒక 3 సంవత్సరాలు బాగున్నట్టే. కాబట్టి ఈ గురువుకి కనీసం ప్రతి గురువారం ఒక కేజీంపో బ్రాహ్మడికి శనపప్పు దానం ఇస్తే కనీసం బాగుంటుంది. ఈ 5 నెలలు కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కూడా ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, అలాగే గురుబలం కోసం ఏమేమి చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.